హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి మైక్రోనే ఉన్నాయి కదా సో కొన్నే ఉన్నాయి ఎవరికి సరిపోకుండా ఒక కప్పు మాత్రమే ఉన్నాయి సో వీటిని ఏం చేద్దాము అనుకున్న టైంకి నాకు ఎగ్ పాస్తా చేద్దాము ఎగ్ పాస్తా అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ప్లస్ ఒకరికి టమ్మీ ఫుల్ అయిపోతుంది పొద్దున్న పొద్దున్నే మంచి ప్రోటీన్ వస్తుంది కదా బాడీకి అనేసి నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఈ మైక్రోని వేసుకుంటున్నాను సో ఇవి కొంచెం ఉడికించుకోవడానికి వేసి కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే ఒకదానికొకటి ఉడుకో అంటుకోకుండా ఉంటాయి సో అవి బాగా కుక్ అవుతున్నాయి కదా చూసుకుంటే మధ్యలో సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మంచిగా కుక్ అయిపోతాయి మరీ మెత్తగా అయితే బాగోవు కదా టేస్ట్ ఒకదానికొకటి అంటుకొని ఇట్లా అలా లబ్బర్లు అలాగా ఉంటాయి కదా సో అలా అవ్వకుండా చూసుకొని తీసి మనము వేరే చిల్లుల గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ ఒల్లిపోతాయి సో ఒకదానికొకటి అంటుకోవు అవి నీళ్ళు ఒల్లిపోయే టైం వరకు నేను ఇక్కడ బాండి తీసుకొని దాంట్లో ఒకటే స్పూన్ ఎంత ఒక చిన్న స్పూన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి సో పొద్దున పొద్దున్నే అంటే ఎక్కువ ఆయిల్ మసాలాలు ఏమీ ఉండొద్దు కదా ప్రోటీన్ అంటే ప్రోటీన్ వచ్చేలాగానే ఉండాలి కానీ మళ్ళీ అన్హెల్దీ అయిపోతుంది మసాలాలు ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఇస్తే సో ఒకటే స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేసాను ఇక్కడ ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఏమైనా కూడా మనం చైనీస్ వంటలలో ఏంటంటే ఆనియన్ ఆనియన్ కానీ కూరగాయలు కానీ ఏమైనా పెద్దగా కట్ చేసుకుంటేనే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకనే ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకున్నాను వాటిని కొంచెం కదుపుకుంటే అవి కుక్ అవుతూ ఉంటాయి దాంట్లో ఒక్క వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు మామూలుగా సాస్లు ఇంకా జామ్స్ అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు అవి కాకుండా కూడా ఇలా కూడా చేసుకున్నా బాగుంటుంది సో అందుకే మీతో షేడ్ చేసుకుంటున్నాను నేను ఒక ఫుల్ ఎగ్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఒక కొంచెమే కదా మైక్రోన్ తీసుకుంది సో దానికోసమని నేను ఒకటే ఎగ్ తీసుకున్నాను ఆ ఎగ్ అందులో వేసుకొని కొంచెం అలా వేసుకొని దానిపైన ఉప్పు ఇంకా కారం సరిపడినంత మనం చూసుకొని మనం ఎంత అయితే తింటామో అంతవరకు ఉప్పు కానీ మంచి ప్రోటీన్ పొద్దున పొద్దున్నే పిల్లలకు కనుక ఇలా చేసి ఇచ్చామనుకోండి ఒక గ్లాస్ పాలు తాగి ఇది తినేసారంటే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆకలేదు సో ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే మనం ఎలాంటి పచ్చిమిర్చి వేయట్లేము ఇక్కడ సో అందుకనే మనం ఎగ్గేస్తున్నాం కదా కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది లేకపోతే ఒకలాంటి నీచి వాసన వస్తుంది కదా సో అందుకని ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కొంచమే గరం మసాలా ఇంకా మనం పాస్తా మసాలాలు ఉంటాయి కదా సో కొంచెం పాస్తా మసాలా జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే పాస్తా మసాలా వేసుకొని ఒకసారి కొంచెం అటు ఇటు కలుపుకుంటే అదంతా మసాలాలన్నీ మన ఎగ్గుకు పట్టుతుంది సో ఫ్రెండ్స్ ఇది కొంచెం కలర్ చేంజ్ ఇలాగే ఉంటుంది ఎందుకంటే చైనీస్ ఫుడ్స్ అన్నీ కొంచెం అట్లనే ఉంటాయి కదా సో అందుకనే ఇక్కడ కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు నేను లాస్ట్కు వేశాను కొంచెము వేసుకున్నా కూడా పసుపు వేసుకున్నా బాగుంటుంది సాసులు చిల్లీ సాస్ టమాటా సాస్ సోయా సాస్ సాసులు వేసుకుంటే కూడా అది ఒక టేస్ట్ వస్తుంది అవన్నీ లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ అంటే మనకు మార్నింగ్ హెల్దీగా ఉండాలి కనుక నేను ఇలా చేసుకున్నాను సో మళ్ళీ నాకు ఒక్కదానికే కదా అనేసి అంత అన్నీ ఉండాలని ఏం ఉండదు నాకు ఏదో ఒకటి చేసుకున్నామా కొంచెం తొందరగా తినేసామా అయిపోయిందా అంతే కడుపు నిండిందా అంతే అలా ఉంటుంది నా పని నా కోసం అంటే నేను అలాగే చేసుకుంటాను ఇవి వచ్చేసి మనము మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా అవి ఆరిపోయాయి చూసారా ఒకదానికి ఒకదానికొకటి అంటుకోలేదు ఇంకొంచెం కూడా కుక్ అయింది అనుకోండి ఎక్కువ ఉడికిపోతే ఏంటంటే మెత్తగా అయిపోతాయి ఒకదానికొకటి అతుక్కొని బాగోవు సో తీసుకొని అవి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎంతమంది చేసుకొని తింటారు ఇలా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొంచెం వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో ఎందుకు వేసాను అంటే మనం ఫస్ట్ మనం వెల్లుల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకున్నాం కదా సో అందుకనే లాస్ట్లో వేసాను అది కూడా కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసమే అది కూడా ఒకసారి మంచిగా అంతా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు కూడా వేసాను సో ఆ క్లిప్పు లేనట్టుంది కొంచెం పసుపు వేసాను కొంచెం అల్లం వెల్లు లాస్ట్కు కొంచెం వేసి కలుపుకున్నాను సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో నిమ్మకాయ పిండి తీసుకున్నాను నేను ఒక బౌల్లో మళ్ళా అదే ప్యాన్ పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని సో అది ఎటు సరిపోదు కదా సో ఒకరికంటే మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది సో అలా ఎందుకు అనేసి ఇంకొక ఎగ్ ఉంటే నేను దాన్ని హాఫ్ బాయిల్ చేసేసాను కొంచెం ఆయిల్ వేసేసుకొని గుడ్డు పోసేసి పైన కొంచెం ఉప్పు చల్లుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందరికీ తెలిసే ఉంటుంది ఒకరికైతే కడుపు నిండిపోతుంది పొద్దున పొద్దున్నే సో ఒకరి మందం అయితే బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా అలా కాకుండా జస్ట్ అప్పుడప్పుడు వెరైటీగా తింటే కూడా మన కడుపు చాలా సంతోషిస్తుంది కదా ఎప్పుడు ఒకేలాంటి ఆహారం పెడితే బోర్ కొడుతుంది కదా టమ్మీకి సో అప్పుడప్పుడు కొంచెం కొంచెం వెరైటీ ఫుడ్స్ పెట్టడం వల్ల టమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది ఒక్కరికి సరిపోతుంది కదా సో అవి ఎటు కాకుంటున్నాయి అనేసి వాటిని ఇలా చేస్తే ఒకరికి టిఫిన్ సరిపోయేలాగా అయిపోయింది సో ఇవైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా రెడీ అయిపోయింది మన ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ మైక్రోని పాస్తా బ్రేక్ఫాస్ట్ సో నేను టేస్ట్ చూసి చెప్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే కనుక ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా సో వీడియోస్ అన్నీ చూడండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను కీప్ స్మైలింగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి నవ్వుతూ నవ్విస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్